హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మా పాలకవర్గాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ, మా పాలకవర్గంలో ఉన్నటువంటి మేము పరిపాలన ఉన్న టైంలో కూడా ఈ ఉన్నటువంటి స్వీపర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా గ్రామంలో పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తూ జీతాలు టయానికి అందినా అందకపోయినా కొన్నాళ్ళు ఊరుకు బట్టి చాలా చక్కగా, అంటే పర్మినెంట్ వాళ్ళు చాలా తక్కువ, టెంపరీ వాళ్ళు ఎక్కువ, ఏదో వేరే పనులకు వెళ్ళినా డబ్బులు వస్తాయి, కానీ గ్రామంలో అలవాటు పడిన మేత వాళ్ళు కందులపల్లి గ్రామంలో ఉన్నటువంటి వీధులన్నింటినీ కూడా తరచూ శుభ్రపరుస్తూ మనకి పనికిరానటువంటి మనం వేస్టేజ్ అనుకునేటువంటి చెత్తను తీసి మనం రోడ్డు మీద పడేస్తే దాన్ని వాళ్ళు బరాయిస్తూ ఆ వాసనలు కానీ అటన్నింటిని కూడా ఎంతో శుభ్రంగా గ్రామాన్ని పారిశుద్ధ్యంగా గ్రామ పంచాయతీ వారి పాలకులు అటు కార్య ఎంప్లాయీస్ సెక్రటరీ గారు వీళ్ళందరి సహకారంతో మా గ్రామం వారికి చాలా చక్కగా చెప్పిన పని చెప్పినట్టుగా వాళ్ళు చాలా నిర్వర్తిస్తూ చాలా మంచిగా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఎంతో కొంత మేము కూడా చిన్న సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజున కొన్ని నిత్యావసరంగా ఉపయోగపడేటువంటి వస్తువుల్ని ఇచ్చాము. ఇదే విధంగా గ్రామస్తులు అందరూ కూడా ఇవ్వగలిగిన వాళ్ళంతా పేదవాళ్ళకి కానీ ఇలా ఇలాంటి శానిటరీ అంటే విద్యాబుద్ధులు నేర్పడానికి ఉపాధ్యాయులు ఎంత అవసరమో, వైద్య రంగంలో డాక్టర్లు ఎంత అవసరమో, మనం అన్ని విధాల హాయిగా ఆరోగ్యంగా సుఖంగా పరిశుభ్రతగా ఉండాలంటే మన గ్రామంలో ఉన్నటువంటి స్వీపర్స్ ముఖ్యంగా పారిశుద్ధ్యాన్ని నిర్వహించేటువంటి కార్మికులు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి.